మా వేదిక్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మన భారతీయ సనాతన హిందూ ధర్మం మరియు పరిరక్షణ కోసం. మన పురాణాలు, ఇతిహాసాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు అందరికీ తెలియచేయడమే మా ఉద్దేశం. శ్రీ మోరేశ్వర ఆలయం ఎక్కడ ఉంది, ఈ క్షేత్రానికి ఈ పేరు ఎలా వచ్చిందన్నదే ఈ వీడియో సారాంశం. శ్రీ మోరేశ్వర ఆలయం మోర్గాం అనే గ్రామంలో ఉంది. ఇది పూణేకు 79 కిలోమీటర్ దూరంలో ఉన్న బారామతి మండలంలో ఉంది. కథలోకి వెళ్తే, పూర్వం సింధురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు దేవతలను జలసాల్లో బంధించి హింసించసాగాడు. దేవతలు ఆ బాధను పడలేక గణపతిని తమను రక్షించమని వేడుకుంటారు. వారి ప్రార్థనలు విని గణపతి సాక్షాత్కరించి తాను పార్వతీదేవికి కుమారుడుగా జన్మించి సింధురాసుని చంపేస్తానని మాట ఇస్తాడు. మాట ఇచ్చినట్టే గణపతి పార్వతీదేవికి కుమారుడుగా జన్మిస్తాడు. సింధురాసురుడు ఆగడాలు మరీ ఎక్కువైపోవడంతో గణపతి నెమలి వాహనం మీద వచ్చి సింధురాసురుడు మరియు సింధురాసురుడి మిత్రుడగు కమలాసురుడితో యుద్ధం చేస్తాడు. గణపతి కమలాసురుడి తలను ఖండిస్తాడు. ఆ శిరసు మోర్గాం క్షేత్రంలో పడుతుంది. ఆ తర్వాత సింధురాసురుని కూడా గణపతి సంహరించి దేవతలను చెరసాల నుండి విడిపిస్తాడు. దేవతలు ఎంతో సంతోషించి గణపతిని పూజిస్తారు. ఆ మోర్గా క్షేత్రంలో దేవాలయం నిర్మించి గణపతి విగ్రహం ప్రతిష్ఠిస్తారు. ఈ విధంగా మోర్గాం మోరేశ్వర గణపతి పుణ్యక్షేత్రం అయింది. గణపతి మయూరి వాహనంపై వచ్చినందుకు ఆయన్ని మయూరేశ్వర్ అని కూడా ఆ భక్తులు పిలుస్తారు. మరాఠీ భాషలో మోర్ అంటే నెమలి. ఈ ప్రదేశం అంతా నెమళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల ఆ గ్రామానికి మోర్గాం అని పేరు వచ్చింది. నెమలిని వాహనం చేసుకున్నందుకు గణపతి మోరేశ్వర్ అయ్యాడు. ఈ మోర్గాం మహారాష్ట్రలో అష్టగణపతుల ఒక క్షేత్రం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు మరెన్నో పురాణాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఇతిహాసాలు తెలుసుకోవడానికి మా ఛానల్ వేదిక్ దానికి సబ్స్క్రైబ్ చేయండి.